హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. సో ఇది నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో. సో మీరు అందరూ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో అందరిలాగానే మా ఇంట్లో కూడా మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫెస్టివల్ని. సో ఇక్కడ మమ్మీ పొద్దున్నే దీపం ముట్టిస్తున్నారు, ఇంకా నేనేమో ఈవినింగ్ కోసం అని చెప్పి కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అందరూ శివరాత్రి రోజు మా ఇంట్లో మాత్రం అందరము ఫాస్టింగ్ ఉంటామన్నమాట. సో ఈవినింగ్ దీపం ముట్టించిన తర్వాతనే దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఉంటుంది కదా, తీసుకుంటాము అందరము. సో ఎక్కువైతే ఫ్రూట్స్. సో ఇక్కడ నేను కొంచెం డెకరేషన్ చేద్దాము అనుకున్నాను. సో దానికోసం అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది వైర్ అన్నమాట. సో ఈ వైర్ బెండ్ అవుతుంది అనమాట. సో ఇట్లా రౌండ్గా ఆల్రెడీ మా ఇంట్లో ఒక బండిల్లాగా చుట్టి ఉంది రౌండ్గా. సో దానికే నేను ఇంట్లో కొన్ని బంతిపూలు ఉంటే అవన్నీ కుచ్చి ఆ బంతిపూలని ఆ రౌండ్గా ఉన్న వైర్ చుట్టూ కూడా రొటేట్ చేశాను. సో చూసారా ఇట్లా. సో అది ఫైనల్ లుక్ అట్లా వచ్చిందనమాట. ఏంటి? సార్ చూసారు కదా, మా చిక్కు మేడం మొత్తము ఇంట్లో అంతా బంతిపూలంతా ఎక్కడంటే అక్కడ పడేసింది అనమాట. సో ఇవన్నీ కూడా మా ఇంటి ముందు పూల చెట్లకు పూసిన పువ్వులు అనమాట. సో అవన్నీ కూడా నేను కొన్ని తెంపి తీసుకొచ్చాను. సో ఇక్కడ డెకరేట్ చేయడానికి ఏమైనా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి. సో నేను ఫస్ట్ ఒక పెద్ద చైర్ పైన ఆ వైర్ బండిలు ఉంది కదా రౌండ్ షేప్ది, సో దాన్ని అక్కడ ప్లేస్ చేశాను. దానిపైన చిన్ని చైర్ అనమాట, మా చిక్కు మా చిన్నతమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చింది, చిక్కుకి ఇచ్చారనమాట. సో దానిపైన శివలింగం పెట్టి ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్తోని కొంచెం డెకరేట్ చేశాను. సో చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. చాలా ఈజీ అనమాట, పెద్ద దీనికోసం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ పూలు గుచ్చుకోవడం అంతే. సో యాక్చువల్గా శివరాత్రి రోజు నాకు హెల్త్ బాగాలేకుండే అనమాట, చాలా ఫీవర్ ఉండే. సో నేను మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను, ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లేచా అనమాట. సో ఈవినింగ్ ఎట్లాగో పూజ చేస్తారు కదా, అంటే సాయంత్రమే చేస్తారు కదా పూజ. సో అప్పుడు కొంచెము ఫీవర్ తగ్గిన తర్వాత నాకు కొంచెం ఓకే అనిపించింది. సో అప్పుడు ఇంకా పూజ కోసం అని కొంచెం ప్రిపేర్ చేశాను అనమాట. సో అప్పటికి పాపం మా మమ్మీయే పొద్దున్నీ అంత వర్క్ చూసుకుంటూ ఉండే అనమాట, ఎందుకంటే శివరాత్రి రోజు అన్నీ కూడా అంటే వాష్ చేసిన బట్టలు వేసుకోవాలి, అంటే ఐ మీన్ పడుకోవడానికి కూడా బెడ్షీట్స్ అవన్నీ అని చెప్పి ఇంకా ఇల్లు తూడవడము. సో ఇంత చాలా పని ఉండే అనమాట. సో ఇంకా పాపం మా మమ్మీ పొద్దున్నీ ఇంకా కష్టపడుతున్నదని చెప్పి, సో దేవుడి దగ్గర మాత్రం కొంచెం నేను అప్పటికి మా మమ్మీ వద్దంటూనే ఉన్నారు, బట్ నేనే ఇంకా నా వంతు హెల్ప్ కొంచెం చేయాలి అని చెప్పి ఫీవర్ తగ్గిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర కొంచెం డెకరేషన్ చేశానమాట. సో ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ ప్రసాదం ఫ్రూట్స్ అవన్నీ పెట్టి ఇంకా దీపం ముట్టించడానికి హారతి కోసము అన్నీ ముందే ప్రిపేర్ చేసి ఉంచుకుంది మా మమ్మీ. సో నేను జస్ట్ డెకరేషన్ చేశాను అంతే, మిగిలిందంతా కూడా మా మమ్మీ చూసుకున్నారు. సో మేమైతే ఇవి శనక్కాయలు, తర్వాత మొక్కజొన్న కంకులు, కందగడ్డ, దోసకాయ ఇవి దేవుడి దగ్గర పెడతామన్నమాట ఖచ్చితంగా కూడా శివరాత్రి రోజు. చెప్పు దాయి ఏం కావచ్చు, మీకు ఏమేమి కావచ్చు, అయితేనే అయితే మొక్కురాను పడుకోండి పడుకోండి అటు అప్పట్లా మొక్కవా, వెళ్ళాం గుడికెళ్ళంట అక్కడ మొక్కు చెప్పు దాయికి చెప్పు గట్టిగా ఓం భూమి బృహస్పతి వాట వాడుతుంది. పాతి తాకిన బాటలి
ప్లాస్టిక్ లో తాగద్దు నానా. ప్లాస్టిక్ ప్లాస్టిక్ గ్లాస్ లో తాగకూడదు. ఓం బూమ్ వస్తే పాట పాడుతుంది. బనానా పెట్టాను కింద. తర్వాత చెప్పు. నాది పువ్వులు నువ్వే పువ్వు ఇచ్చినావు లెట్టరల్లి. చెప్పాలి స్వామి తాత. మనము చిన్న నాని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లేకుండేనా స్వామి తాత? లైట్ లేదు లెఫ్ట్ అసలు ఏమని మొక్కుకున్నావురా?
ఎందుకంటే ప్రశక్తి తల్లి అమ్మమ్మకి అమ్మమ్మకి అంటే నువ్వు ఆడే పెట్టుకుంటాయి మెల్లిగా పడత కింద పోతుంది తీసుకో రెండు చేతుల టూ హ్యాండ్స్ తీసుకో మెల్లిగా కళ్ళకు అద్దుకో కళ్ళకి ఇట్లా ఇట్లా ఎట్లా పెట్టుకుంటా ఆరుతి మంచిగా రెండు చేతులు టూ హ్యాండ్స్ మెల్లగా మెల్లగా పెట్టుకో కళ్ళకు కాలుగా మమ్మీ ఎట్లా తీసుకున్నా చూడు నువ్వు తీసుకుని చూడు ఇట్లా డాడీ తీసుకుంటారు చూడు కాలుతారు ఏ వేడి కాపుకుంటా అంటున్నా నువ్వు హారతి తీసుకుంటాడు చాలు ముఖ్యం కాడికి సో మెనీ లైట్స్ ఇప్పుడు పెట్టా చాలా టేస్ట్ పడుతుంది గుడికి టెంపుల్కి పోదాం టెంపుల్కి పోదాం సో ఇంకా ఈవినింగ్ దీపం ముట్టేయడం అయిపోయిందనమాట. సో మా మమ్మీ అందరం ఉంటాం కాబట్టి మా మమ్మీ దీపం ముట్టించిన తర్వాత మిగిలిన వాళ్ళందరం కూడా అందులో ఆయిల్ పోస్తాం, అవే దీపాలలో ఆయిల్ పోస్తాం అన్నమాట. సో ఇక్కడ మేము అమ్మ గుడికి వెళ్తున్నాము. సో అమ్మ గుడిలో కూడా శివలింగం ఉంటుందన్నమాట. సో చాలా బాగా చేస్తారు ఈరోజు. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా మొన్నటి వరకు అంటే శివరాత్రికి ముందు 3 డేస్ కూడా యజ్ఞాలు చేస్తారనమాట, హోమాలు కాలవడము అవన్నీ జరుగుతాయి. సో చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో, మొత్తం లైటింగ్స్ అవంతా కూడా చాలా బాగుంది. సో చాలా పెద్ద మొత్తంలో జరిగినాయి అన్నమాట ఇక్కడ. సో శివరాత్రి రోజు కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా ఈవినింగ్ అంటే కందగడ్డ ఉంటుంది కదా, సో ప్రసాదం కింద కందగడ్డ పెడతారనమాట. సో మేము టెంపుల్కి వచ్చేసినాము. దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు పరిణితవీరధర్మజమాత్రే నమః. సో కాసేపు వెళ్ళి వద్దామని చెప్పి నేను వచ్చినాను, కాకపోతే నాకు మళ్ళీ ఫీవర్ వచ్చే సింప్టమ్స్ లాగా అనిపించింది అనమాట. సో నాకు ఫుల్ హెడ్ఏక్ కూడా స్టార్ట్ అయిపోయింది. నార్మల్గానే మనం ఒకరోజు అంటే ఒక పూట తినకపోతేనే మనకు హెడ్ఏక్ వచ్చేస్తుంది. సో ఇంకా ఈరోజు ఇంకా ఫీవర్ ఉండి అందులో మొత్తం తినకపోయేసరికి ఫుల్గా హెడ్ఏక్ అనిపించింది అనమాట. ఓం భూ ఓం భువః ఓం స్వాహా.
అనిత అనిత ఇంకా 10-15 మినిట్స్ ఇంటికి వచ్చేసిన మమ్మీ చిక్కు మాత్రం అక్కడనే ఉన్నారనమాట. సో నాకు ఇంకా అసలు నతను అవ్వలేదు అనమాట. ఫుల్ అమ్మాయికి ఇంకా నా హెడ్ఏక్ ఇంకా ఎక్కువైంది. ఇంకా నాకు ఫీవర్ కూడా మళ్ళీ వచ్చినట్టు అనిపించింది అనమాట. సో అందుకని ఇంక ఇంటికి వచ్చేసాను. సో ఫస్ట్ కొంచెం ఏమైనా ప్రసాదం తిని ఇంకా తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను చూసి చెప్పాను కదా, ఈరోజు శివరాత్రి రోజు అంటే ఏమీ కూడా సాల్ట్ రిలేటెడ్ స్పైసెస్ అట్లా ఏం తినమనమాట, ఓన్లీ స్వీట్ అట్లనే తింటాము. సో ఇక్కడ నేను ఆల్రెడీ కస్టర్డ్ పొద్దున్న చేశాను అనమాట. పొద్దున నాకు కొంచెం బాగానే అనిపించింది. సో అప్పుడు ప్రిపేర్ చేశాను ఇది. సో ఆల్రెడీ శివరాత్రి రోజు ఫ్రూట్స్ చాలా ఉంటాయి కదా, సో ఇంకా అన్ని ఫ్రూట్స్ కట్ చేసి కస్టర్డ్ చేశాను. ఇంకా కార్న్, సో ఇది స్వీట్ కార్న్ అనమాట. ఇందులో సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏమీ వేయలేదు, ప్లెయిన్ కార్న్ అనమాట. అది ఉడకబెట్టినవి. సో ఫస్ట్ స్టైల్గా స్పూన్తో నేయడానికి ట్రై చేసినా కానీ తర్వాత ఎంతసేపు తీవాలని చెప్పి అంత ఓపిక లేకుండా అనమాట. సో ఇంకా చేయితో వేసుకోవడం స్టార్ట్ చేసేసిన. సో ఇంకా ఫ్రూట్స్ కూడా ఉంటాయి, వాటర్ మిలన్, సో అవన్నీ కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచడం అనమాట. సో కొంచెం చిల్గా ఉంటే బాగుంటుంది కదా, చల్లగా ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ ఫ్రూట్స్, ఇంకా గ్రేప్స్, ఖర్జూర్. సో మెయిన్ శివరాత్రి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కందగడ్డ. సో నార్మల్గా కూడా దొరుకుతుంటుంది కానీ ఇంకా ఇప్పుడు ఈరోజు ఎక్కువ అనమాట. అండ్ అట్లానే మేము శివరాత్రి రోజు ఖచ్చితంగా మామి పల్లి సత్తు కానీ లేకపోతే నువ్వుల సత్తు కానీ చేస్తారనమాట. సో అది బెల్లంతో. సో ఎందుకు నాకు తెలియదు కానీ శివరాత్రి రోజు ఖచ్చితంగా పెడతారు.
సో చూసారు కదా, మేము ఇంకా దేవుడికి నైవేద్యం కింద ఇవన్నీ కూడా పెట్టుండే అనమాట. సో నేను ప్లేట్లో పెట్టడం ఇవన్నీ పెట్టాను, కానీ అసలు ఏం తినలేకపోయినా అనమాట. కాకపోతే ఒక వాటర్ మిలన్ మాత్రం ఎందుకో ఫీవర్కో దేనికో ఫ్రిడ్జ్లో పెట్టాను తెలియదు, కానీ వాటర్ మిలన్ మాత్రం ఒక్కటి తినాలనిపించింది, ఇంకేవి కూడా తినాలనిపించలేదు అస్సలకే నాకు. సో ఇంకా వాటర్ మిలన్ ఒక్కటి తిని నేను ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. సో నార్మల్గా అయితే ప్రతి శివరాత్రి రోజు జాగారం ఉంటుండే, బట్ ఈసారి మాత్రం అసలు అది ఏమీ జరగలేదు. సో అన్నీ బిస్కెట్ అయినాయి అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్, సో నాకు నైట్ మళ్ళీ 2కి అట్లా ఫుల్గా ఫీవర్ వచ్చిందనమాట. మళ్ళీ ఇంకా టైం కూడా అవ్వలేదు, డ్యూరేషన్ ఇంటర్వెల్ కూడా అవ్వలేదు అనమాట. సో మళ్ళీ 3 వరకు వెయిట్ చేసి మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంకా సెట్ అయిపోయింది, కాకపోతే ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను. సో అందుకని చెప్పి మమ్మీ పాపం పొద్దున్నే అన్నీ కుక్ చేసిండ్రు అనమాట. మార్నింగ్ 8:30-9 వరకే అన్నీ అయిపోయాయి. ఇంకా దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టుండే. సో కొబ్బరికాయ కూడా ఆ రోజు కుట్టరనమాట శివరాత్రి రోజు, నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్టింగ్ వదిలేటప్పుడు అప్పుడు ఆ కొబ్బరికాయ కొడతారు. సో ఇంక ఇక్కడ ఊది కూడా వేస్తుండే అనమాట. సో పాపం మమ్మీ మాత్రం చాలా కష్టపడ్డారు, ఎందుకంటే నేను బాగుంటే కొంచెం హెల్ప్ చేసేదాన్ని, బట్ అన్ని మమ్మీ ఒక్కతే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అందులో చిక్కు మేడంని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం కదా. సో ఇక్కడ చిక్కు సీరియస్గా ఆడుతుంది అనమాట. పెద్ద ముట్టుకో నువ్వు కూడా ముక్కు తవచుకో. సో నేను ఇంకా కొంచెం తినేసి తొందర తొందరగా మా డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించి మళ్ళీ ఇంటి దగ్గర దించి వెళ్ళినారనమాట. సో ఇంకా మాతో పాటు మా చిక్కు కూడా కూర్చుంటా అని ఇంకా మారం చేసింది. సో ఆమె కూడా ఒక ఇస్తారు ఇచ్చిన అనమాట. సరిగా తినిగా ఈ కలుపుకో దానికి ఇష్టం అని అందుకే. సో ఇక్కడ చిక్కు డ్రామాలు స్టార్ట్ చేసింది అనమాట. అందులో చాలా ఎందుకు వేసినామని చెప్పి ఆ ఇస్తారు మార్చేదాకా కూడా ఊరుకోలేదు. సో మొత్తానికైతే ఫైనల్గా మేము ఫాస్టింగ్ వదిలాము. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చాను, నార్మల్ ఫీవరే అని చెప్పారనమాట. సో ఈవినింగ్ కూడా ఈవినింగ్ వరకు మొత్తం కంట్రోల్ అయిపోయింది అనమాట. సో ఇదండి మా శివరాత్రి సెలబ్రేషన్స్. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చేస్తుంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నా వీడియోస్కి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇంతే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.